అందులో స్టెప్లు ఎందుకు ఉన్నాయి చెప్పు చెప్పు ఇది ఎక్స్ట్రా ఉంది సార్, అంటే పేర్లు తేడా వచ్చింది సార్. ఇదే నెంబర్లు మళ్ళీ అందులో కూడా ఉంది సార్. చూపించండి ఒకసారి, చూపించండి. ఎవరండి మీది? చూడండి సార్, ఒకసారి చూడండి. మేము పార్టీ ప్రతినిధులు, అడిగే హక్కు మాకు ఉంది. దానికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వాల్సిన మీరు యావరేజ్ గా చూసుకుంటే 778 ఈవీఎం లో ఎంత పోల్ అయిందండి? 814. ఆ వేరియేషన్ మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదా? డిఫరెన్స్ ఒప్పుకుంటున్నారు కదా, ఒప్పుకుంటున్నారు కదా. అంటే మీరు మీరు ఎంటర్ అయిన దానికి మీరు చెప్పేదానికి తేడా, మీరే ఒప్పుకుంటున్నారా? క్లారిఫై సార్, మీరు ఒక కన్క్లూజన్ కి వచ్చేయండి. 778 ఓట్లు మీరు కూడా ఎంటర్ చేస్తున్నారు, ఆల్ ఎంటర్ చేస్తున్నారు. దానికి ఇక్కడ ఈవీఎం లో పోలైంది 814. ఆ వేరియేషన్ మీరు ఒప్పుకుంటున్నారు ఒప్పుకోవట్లేదు, అది ఒకటే. అది ఒప్పుకోవడానికి క్లారిటీ లేదు సార్. యా ఎందుకు లేదు? మరి మీ దాంట్లో తేడా అయిందా? స్లిప్ వస్తేనే చేస్తే మీరు ఎంటర్ మీరు వేసుకుంది కూడా 778 కదండి, మీరు వేసుకుంది కూడా 778 కదండి. మరి ఇక్కడ 814 ఎలా చూపిస్తుంది ఓటు? సెక్టర్ ఆఫీస్ అని పిలవండి, మీరు పిలవండి, మీరు ఫోన్ చేయండి, ఇక్కడ తేడా వచ్చిందని సెక్టర్ ఆఫీస్ అని పిలవండి. నేను ఎందుకు అడుగుతాను? మీరు పిలవండి, నాకు ఇది ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా బిగించి దీనికి సీల్ చేసి వాళ్ళు ఒకటి ఇచ్చారు, అదర్ పోలింగ్ ఆఫీసర్ ముగ్గురు ఇచ్చారు. వీళ్ళందరికీ డ్యూటీ లైన్ అలర్ట్ చేసి వాళ్ళు రిజిస్టర్ రాయమని చెప్పాం. అంతే వాళ్ళ ఆర్గనైజ్ చేయడం రాదు. భోజనం వెళ్ళారు, నేను కూర్చున్నాను, నేను భోజనం కూడా రాత్రి కూడా నిద్రపట్టలేదు. కష్టపడ్డారు, నిద్ర లేకనే కష్టపడ్డారు, మేము నిద్ర లేకనే కష్టపడ్డాం. ఇదంతా మా పార్టీ గెలుపు కోసం, లేదా మీ మీ వృత్తి ధర్మం. ఇక్కడ మేదేమైంది, మీ చిన్న నెగ్లిజెన్స్ వల్ల మా పార్టీ పోతుంది, గెలిచి ఓటు పోద్ది, మా బాధ అది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.